స్పష్టంగా కనపడుతుంది. బీహార్ ఫార్ములా మళ్ళీ చెప్తున్నా, రెండే రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్న జేడీయూకి 18 సీట్లు బీజేపీ ఇచ్చిందంటే తెలివి తక్కువ ఇచ్చిందా? ఇచ్చి బీజేపీ కూడా మనస్ఫూర్తిగా పనిచేసింది ఆయన గెలుపు కోసం. ఆయన 16 ఎంపీ స్థానాలు గెలుచుకున్నారు, మరి నేను పెంచిందిగా. సో ఆ రకంగా తెలుగుదేశం ఇక్కడ పని చేస్తుంది అనే నమ్మకం ఎందుకనో ఎంత చెప్పినా కలగట్లేదండి. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి సార్, ఈ రోజు రేపు బయలుపై బయటకు రావాలి. ఎలాగో వస్తారు, బయలు మీద వస్తారు డెఫినెట్గా. పవన్ కళ్యాణ్ గారిని పిలుచుకొని ఆయన ఒక అండర్స్టాండింగ్ ఆయనకి తెలుస్తుంది, ఆయన డెఫినెట్గా చెప్తారు. గతంలో చంద్రబాబు నాయుడు కాదు, ఇప్పుడు ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు ఎప్పుడు ఎదుర్కోవాలి. ఆయన కూడా మార్పు చెందాడని మనం ఆశిద్దాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంత, పవన్ కళ్యాణ్ ఏంటి, మోడీ గారి దగ్గర ఏంటి, ఇప్పుడు ప్రజల్లో ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారు తెలిసినంత ఎవరికి తెలియదు. కాబట్టి ఆయన కూర్చోపెట్టుకునే రాజకీయం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా. ఎందుకంటే ఆ రోజున 2014 నన్ను సీఎం అవటానికి కారణం రాజకీయ స్వలాభాపేక్ష లేకుండా మన ఎమ్మటి నిలబడ్డాడు. ఆ కక్ష ఏమి మనసులో పెట్టుకోలే. 2019లో ఓడించిన, 2024లో నాకు స్నేహం అందించాడు ఒక స్నేహితుడిగా. ఇతన్ని ఈసారి మనం కెప్టెన్గా నియమించుకొని ముఖ్యమంత్రిగా ఇతను ప్రకటిద్దామనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఉంటే అతనికి మించిన రాజనీయంత్రుడు ఇంకోళ్ళు ఉండరు. ఆయన కూడా జాతీయ స్థాయిలో ఎమర్జ్ అవుతాడు. నో డౌట్ అండి. ఇప్పుడు ఆయన సర్వీసెస్ని, ఆయన కాంట్రిబ్యూషన్ని నోబడీ కెన్ ఇగ్నోర్. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీ నాయకుడిగా, ఆయన రాజకీయ పార్టీ ఎప్పటికీ లైవ్లో ఉండాలని ఆయన కోరుకోవట్లు దాన్ని తప్పట్టం. లోకేష్ బాబు గారు ఈటింగ్ అవే ది అదర్ ఈటింగ్ అవే ద ప్రాస్పెక్ట్స్ ఆఫ్ అదర్ పొలిటికల్ పార్టీస్ ఈజ్ హైలీ అబ్జెక్షనబుల్. ఎస్ ఎస్ ఎస్. డెమోక్రసీలో ఏం బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ కన్నా ఎక్కువ రాజకీయం మీరు చేయగలరా? చేయలేరు. చేయలేరు కదా. 16 రాష్ట్రాలు ఇప్పుడు అధికారంలో వాళ్ళకన్నా. త్రిపుర లాంటి రాష్ట్రం మీకు తెలుసు కదండి, ఒక్క సీటు కూడా లేదు, అక్కడ ఒక ఎమ్మెల్యే కూడా లేని త్రిపుర రాష్ట్రంలో ఈరోజు అధికారంలో ఉన్నదండి. ఈశాన్య రాష్ట్రాలు, అస్సాంలో చూడండి, అండ్ ఎక్కడ ఉత్తరప్రదేశ్లో చూడండి. పొద్దున లేస్తే మరి బీజేపీ మీద 2-3 మీడియా హౌస్లు కక్కే విషయం, అంతిమంగా ఆ విషయం తాలూకు సగం వచ్చి పవన్ కళ్యాణ్కి తగలటం, ఆయన్నేమో బీలిటిల్ చేయటం చూస్తూనే ఉన్నాం. మళ్ళీ మొదలైంది. నేను అనేది ఏంటంటే టైం అండ్ అగైన్ నేను ఎందుకు చెప్తున్నాను, మీకు పునరుక్తి దోషంలాగా కనిపించవచ్చు, మళ్ళీ 15 రోజులుగా మొదలైంది ఈ దాడి మొదలైంది పవన్ పార్టీ మీద. ఈ దాడి మొదలైంది, దీన్ని కట్టేలు చేయాల్సిన స్థాయిలో ఉన్న నాయకత్వం, టీడీపీ నాయకత్వం చేష్టలుడికి చూస్తోందా, దగ్గరుండి చేయిస్తోందా? అంటే ఒకవైపు కేసులు ఇంటర్నేషనల్ లెవెల్లో హరీష్ సర్వే లాంటి వాళ్ళని లాయర్లుగా పెట్టుకొని, లోధ్రా లాంటి జాతీయ స్థాయి మంచి క్రిమినల్ లాయర్లు పెట్టుకున్నా ఆయన బెయిల్ రావటం లేదని ఒక మానసిక ధైర్యం కోల్పోయి ఉన్నారు క్యాడర్. ఇంత భరోసా మేము ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు అని మొత్తం ఒక 10 మంది ఇప్పటికే బొచ్చే చౌదరి గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఎర్రనాయుడు, వీళ్ళందరూ కూర్చొని మా కోసం వచ్చాడు పవన్ కళ్యాణ్, మేము ఆయనతోనే ఉంటామనే మాట ఎందుకు రాలేదండి? జనరాసిటీ కనబడట్లా. ఎస్, ఆ జనరాసిటీ అది కనపడాలా? అండ్ పవన్ కళ్యాణ్ గారు చేసాడు పని. మీరందరూ భయపడి వెనక్కి తగ్గున్నప్పుడు ఈయన బై రోడ్ వచ్చి వర్షంలో రోడ్డు మీద జగ్గపేట దగ్గర ఆగి పడుకొని కూర్చొని 5-6 గంటల పాటు వర్షంలో తడుస్తూ వాడిని ఆయన అంబడి వచ్చిన వాళ్ళు, జనసైన్యంతో పాటు టీడీపీ క్యాడర్స్ చాలా మంది ఉన్నాయి, వాళ్ళకి భరోసా కలుగుతుంది ఈయన మీద, అందరు కలుగుతుంది. లీడర్స్ ఏం చేస్తున్నారు, ఏమైపోయారండి వాళ్ళు? సోషల్ మీడియాలో క్రాఫ్ నలగదండి, అదే క్రాఫ్ చదరదు, షర్ట్ నలగదు, హౌస్ అరెస్టులు అయిపోయి పోలీసులు పిలిపించుకుని హౌస్ అరెస్టులు చేయించుకొని, హౌస్ అరెస్టులు కొన్ని జరిగినాయి, కొందరు పిలిపించుకుని హౌస్ అరెస్టులు చేయించుకొని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. సో మీరు అనుకున్న ప్రముఖులండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీలు, ఇంకా సర్పంచ్ల దగ్గర నుంచి అంతా కలిపి 10,000 వేసుకోండి. మీ క్యాడర్ ఇవాళ 50 లక్షలు ఉంది, 50 లక్షల 10,000 పోతే ఎంత అండి? 49,99,000 చిల్లర, 90,000 చిల్లర. మరి వాళ్ళందరూ ఏమయ్యారండి, రోడ్ల మీద ఎందుకు రాలేదు? సార్ ఈరోజు అసెంబ్లీకి వెళ్తా ఈ 23 మంది ఎమ్మెల్యేలు కూడా బాలకృష్ణ గారి నాయకత్వంలో, ఎర్రనాయుడు నాయకత్వంలో వెళ్ళారు. ఎన్టీ రామారావు, సారీ అచ్చెన్నాయుడు, ఎన్టీ రామ తాళ్ళపూడిల దగ్గర ఎన్టీ రామారావు గారికి దండేసి చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యతిరేకంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఓకే కదా, ఈ యూనిటీ ఇలా అడుగుపెట్టడానికి ఆ ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఈ 23 మంది నాయకత్వం జైల్లో ఉంటే ఆయన అంత ఇదిగా బాహాటంగా తన పర్సనల్ ఇది కూడా పక్కన పెట్టి టీడీపీతో కలిసి వెళ్తాని అని ఒక మాట ఇచ్చినప్పుడు, జనసేన క్యాడర్ మొత్తం పిలిచి మంగళగిరిలో విత్ ఇన్ 2 డేస్లో క్లారిటీ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఎక్నాలెడ్జ్ చేయలేరండి? కనీసం ఎందుకు చేయలేరండి? ధన్యవాదాలు పవన్ గారు, దారుణమైన పని. వాళ్ళు మారకపోతే టీడీపీకి రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉండవు సార్ వాసు గారు పక్కా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏ విధమైన ప్రేమ కనపరుస్తున్నాడో,
ఒక నాయకుడికి